మెదక్ జిల్లా నిజాంపేట మండలం చెల్మెడ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. చెల్మెడ గ్రామంలో మంత్రాలు చేస్తున్నాడనే నిపంతో గంగుల సుదర్శన్ అనే వ్యక్తిపై బంధువులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సకాలంలో స్పందించి సంఘటన స్థలానికి చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బాధితుడికి తీవ్ర గాయాలు కావడంతో రామయ్యంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. సుదర్శన్ సొంత సోదరి అయిన భూదేవి, వారి కుటుంబ సభ్యులు ఆస్తి తగాదాలతో పాటు మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు సుదర్శన్ భార్య బాలమణి తెలిపారు. రామయ్యంపేట సీఏ చంద్రశేఖర్ బాధితుడు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కట్టెల వల్ల పెట్టి రండి పెడతామని తొమ్మిదిన్నర పది గంటల సమయంలో చెల్మెడ గ్రామంలో గంగుల సుదర్శన్ అంటే ఆయనను వాళ్ళ సొంత చెల్లెలు భూదేవి, తర్వాత వాళ్ళ కొడుకులు చంద్రశేఖరు, సాయి కుమారు, భాస్కర్ అని చెప్పేసి అని ఓ పాత ఆర్థిక సంబంధించిన గొడవలని, తర్వాత ఏదో మంత్రాలు అది ఏదో చేస్తున్నాడని ఒక అనుమానం మీద అతన్ని ఏదో ఇంకొకటి కలిసి గొడవపడి కొట్టిన తర్వాత ఏదో పెట్రోల్ పోసి అడ్డు పెట్టినారని చెప్పేసి అని తెలిస్తే ఇప్పుడే హాస్పిటల్ రావడం జరిగింది. అతన్ని ఫస్ట్ అయితే ట్రీట్మెంట్ గురించి గాంధీ హాస్పిటల్ రిఫర్ చేయడం జరిగింది. దరఖాస్తు తీసుకొని పూర్తి విచారణ చేసి బాధ్యతలు చర్య తీసుకొని తదుపరి ఏదైనా ఉంటే ఇన్వెస్టిగేషన్లో మళ్ళీ చెప్పడం జరుగుతుంది.